డీప్ ఫారెస్ట్ అంటే ఇదే. కానీ వాటర్ఫాల్ది పిక్చర్ చూసినప్పుడు అయితే చాలా పెద్దగా అనిపించింది. Please subscribe to Ride with Vijay and don't forget to press the bell icon to receive the latest notifications. రాత్రి పూట వస్తే మన నీడని మనమే చూసి భయపడతాం. ఈ రూట్లో అంత భయంకరంగా ఉంది రూట్. పోదాం దేవుడా. ఏందిరా దేవుడా ఈ రూట్ ఇట్లుంటుందంటే లోపలికి వచ్చేటోని కాదు నేను. ఫస్ట్ ఘోరంగా ఉంది రోడ్ అయితే. గట్టి ఆఫ్ రోడ్ ట్రైల్స్ అవుతున్నాయి గట్టిగా. మారడ్మల్లి అంటే మారడ్మల్లి కంటే తోపు ఉంది ఇది. ఇంకెంత దూరం బాబు? షిట్. కానీ ఇప్పుడు రియల్ ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఇప్పుడు వస్తుంది. అఫ్కోర్స్ ఇది రియల్ ఫారెస్ట్ అనుకో. ఓ మై గాడ్, చాలా పెద్ద వాటర్ఫాల్ అనుకుంటా పై. ఎట్లా అనిపించింది ఆఫ్ రోడ్ ట్రైల్? నీ ఏమన్నా నోరిట్లా మెల్లగా మెల్లగా పోయేసి మెల్లగా వెళ్ళిపోదాం అంతే. ఇక నాకు కూడా అదే ఉండే అంతే. ఇక నేనైతే ఒక స్టేజ్ అనుకున్నా ఎందుకు వచ్చినా లోపలికి అని చెప్పి. వాటర్ సౌండ్ వినిపిస్తుంది చూసినావా? దానిలో విభూతి వాటర్ఫాల్ ఉండే, కానీ పెట్రోల్ బంక్ దగ్గర ఈ వాటర్ఫాల్ చాలా బాగుంటాయని చెప్పారు. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. అసలు మీరు బిలీవ్ చేయరు, ఈ వాటర్ఫాల్ చూపిస్తే మీరు ఆ రేంజ్లో ఉంది వాటర్ఫాల్. సో దీన్ని మాగాడ్ వాటర్ఫాల్ అంటారు అన్నమాట. క్రేజీ క్రేజీ ఉంది. ఇక్కడికెళ్ళి చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. మీకు చూపిస్తా వ్యూ ఇన్ 3, 2, 1 గో. సో వాటర్ఫాల్స్ ఎట్లా అనిపించినాయో కింద కమెంట్ చేయండి. దీని తర్వాత మనకి టైం 2:44 అయితేనే ఉంది. లంచ్ చేయలే ఇంకా మనం. ఆకలి అయితే అవుతుంది ఒక రేంజ్లో. ఈ 15 కిలోమీటర్స్ మనం దాటాలంటే దగ్గర దగ్గర 30 మినిట్స్ పడుతుంది అనుకుంటా. ఈ కంకర్ రాళ్ళు టైర్ని ఇట్లా నెట్టేస్తున్నాయి రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి. ఇక నేను స్పీడ్ వెళ్ళిపోవచ్చు. సాడిల్ చేస్తే ఏంటంటే బండి మీద వెయిట్ అనేది ఇంజన్ కాడనే ఉంటుంది. వెనకల టైర్ మీద వెయిట్ ఉండదు కాబట్టి వెనకల టైర్ బౌన్స్ అవుతుంది మంచిగా. కాకపోతే నేను వెళ్ళిపోతా, కానీ మన భరద్వాజ్ కూడా రావాలి కదా. పాయింట్ ఆఫ్ రైడింగ్ టుగెదర్ అంటే ఇద్దరం కలిసి వెళ్ళడం. సో అట్లా అని చెప్పి మనోని ముంగడ పెట్టినా నేను వెనకలికి వెళ్ళి వస్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఆరామ్సే రీచ్ అయిపోవచ్చు మనోని. మనోడు ఏమంటుండే ఊది వాటర్ ఫాల్స్ లైట్ తీసుకుందాం, ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం కదా టైం సరిపోదు. సో డైరెక్ట్గా గోకర్ణ కొట్టేసాం అంటుండు. గోకర్ణ 100 కిలోమీటర్ ఉంది ఇక్కడికి. సో దగ్గర దగ్గర మనకి 4-5 అవుతుంది గోకర్ణ పోయే వరకు. గోకర్ణ ఒకరోజు ఎక్స్ప్లోర్ చేయలేం. గోకర్ణకు అట్లీస్ట్ 2 డేస్ కావాలి. రేపు మళ్ళీ మన ప్లాన్ ముద్రేశ్వర్ ఉంది. ముద్రేశ్వర్ తర్వాత జాక్ ఫాల్స్ ఉంది. అయ్యా చెప్పేసి నా ప్లాన్. ఓకే మీకే కదా చెప్పింది, టెన్షన్ లేదు కానీ. సో ఇవి కూడా ఉన్నాయి.
ఈరోజు అయితే 100% టైం మేనేజ్మెంట్ చేసినాం మేము. ఏడ అన్వాంటెడ్ బ్రేక్స్ కానీ ఏం తీసుకోలే, నాన్ స్టాప్ కొడుతుండే, అయినా టైం సరిపోలేదు. సో ఇక ఔష్ గుంతలు. అసలు ఇది ఏం ఆఫ్ రోడింగ్ బై ఆఫ్ రోడింగ్, ఇంత పెద్ద వాటర్ఫాల్స్ పెట్టుకొని, కానీ పోనీలే ఆఫ్ రోడ్ అయితే ఎంజాయ్ చేసినాం కదా. గోవాలో హిల్ టాప్ రైడ్ ఉంటుంది ఒకటి, దానికైతే పోలేకపోయిండే, కానీ ఈడ మాత్రం భర్పూర్ ఆఫ్ రోడింగ్ చేసినాం మేము ఇద్దరం. ఓకే, నా బ్యాగ్ మొత్తం ఒక సైడ్కి వచ్చింది వెనకాలకెళ్ళి. లిటరలీ ఎప్పుడైతే ఆఫ్ రోడ్ వేస్తున్నామో ఆ ఫ్రంట్ సస్పెన్షన్ని చూడండి, మొత్తం ఇట్లా ఫ్రిక్షన్ అవుతుంది ఇట్లా. దా ముంగడు చూడాలి, ఇక గూగుల్ మ్యాప్స్ పెట్టాలి, ఇక్కడ సిగ్నల్ వస్తలేదు కదా. తీసేస్తున్నా విభూతి, గోకర్ణ పెట్టేస్తున్నా. సో ప్లాన్లా చేంజ్, విభూతి వాటర్ఫాల్స్ పోతలే, విభూతి వాటర్ఫాల్స్ మంచిగా ఉంటాయని చెప్పినా, కాకపోతే మనం టైర్డ్ అయిపోయినాం, ఫుల్ నిద్ర వస్తుంది. సో 73 కిలోమీటర్స్, 1 hour 33 minutes టు గోకర్ణ. గట్టి కొట్టేసాం గోకర్ణకి, ఒకవేళ బాగా ఆకలైతే మధ్యలో ఆగి తినేసాం, లేకపోతే సీతా గోకర్ణ. ఓ అమ్మ, ఏడవైనా సరే ఇట్లాంటి రోడ్లు మాత్రం వదులుతలేవు. ఇంతకుముందు అయితే టర్నింగ్లో గట్టిగా నాగిన్ కొట్టినా నేను, ఆ రేంజ్ ఆ రోడ్డు మొత్తం క్రష్ అయిపోయింది, మ్యాష్ అయిపోయింది ఉండే. గోకర్ణ ఇంకా 44 కిలోమీటర్స్ ఉంది, 1 hour రైడ్ డ్యూరేషన్ చూపిస్తుంది. సో నిద్ర ఎట్లా వస్తుంది అంటే ఆ బోర్డ్స్ కూడా కదులుతున్నట్టు అనిపిస్తున్నాయి నాకు. ఇట్స్ బికాజ్ పొద్దునే లేచినందుకు ప్లస్ స్ట్రెస్ ఆఫ్ రోడ్ చేసినందుకు. కొంచెం ఒక ఛాయ్ తాగి, స్ట్రాంగ్గా ఛాయ్ తాగి కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరదాం. సో అది ఆల్వేస్ ఇట్ ఈస్ సేఫ్. ఎప్పుడైనా సరే నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే ఆపేసేయాలి, ఛాయ్ తాగాలి, లేకుంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి, లేకుంటే అట్లా ఒక 10 నిమిషాలు పవర్ నాప్ కొట్టాలి. సో టైమ్ ఈజ్ 4:35. ఇంకో 34 కిలోమీటర్స్లో గోకర్ణ వచ్చేస్తుంది. గోకర్ణ అంటే గోప్రో అని వస్తుంది అని నోటకెళ్ళి, ఎందుకంటే చాలాసార్లు గోప్రో గోప్రో యూజ్ చేసిన కదా. సో గోకర్ణ గోప్రో కొంచెం రెండు సేమ్ ఉన్నాయి. సో అందుకే అనుకుంటా 34 కిలోమీటర్స్కి 1 hour దాకా టైం చూపించింది. రోడ్ కొంచెం గలీజ్ ఉంది మళ్ళా. సో సన్సెట్ టైం కల్లా బీచ్లో ఉండడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అరే అన్నీ ట్రై చేస్తున్నాం కానీ ఏది వర్కౌట్ అయితే లేదు. ఊ వావ్, వెరీ గుడ్ అండ్ వెరీ బిగ్ అండ్ వెరీ నైస్ రివర్, బాగుంది. క్రేజీ నడిపిస్తుండే ఈ కారు. ఒక 2 నిమిషాలు ఆగితే బస్సు వెనకలికి వెళ్ళిపోవచ్చు, కానీ ఈనాడంట ఆయన, ఆయన ఇప్పుడే పోతాడంట. కరెక్ట్గా సన్సెట్ టైంకి మనం బీచ్లు ఉంటాం. ఒక పక్కకి పచ్చని పొలాలు, ఇంకో పక్కకి చిన్న చెరువు, ఆ మధ్యలో రోడ్డు మీదకి వెళ్ళి మనం ఊహించుకుంటేనే అంత బాగుంటే. అగో చెప్పిన ఆ కారుడు, పా స్కూల్ పిల్లలు ఉన్నారా చూసిపో, ఊహించుకుంటుంటేనే ఇట్లుంటే మరి పరోక్షంగా మనం ఈయనే ఉన్నాం. హౌ డు ఐ ఫీల్ నౌ? ఐ ఫీల్ ఆసమ్. ఆల్ రైట్, ఐ లైక్ యువర్ క్యాప్ పెరిలీ. యా థ్యాంక్ యూ. ఇక్కడ బుక్కులు అమ్ముతురా వీళ్ళు, బయట బిజినెస్ పెట్టేసిరు వీళ్ళు, ఇక్కడ బిజినెస్ పెట్టేసిరు అంటున్నా. మంచిగా ఉంది బా వీళ్ళది, మంచిగా బుక్కులు అమ్ముతురు ఇడ. జనాలు పర్షన్ అవుతారు మన బండిని చూసి. మెయిన్ టెంపుల్ ఇదే అనమాట, ముంగట లెఫ్ట్ రైట్ సైడ్లో. ఇక్కడ వినాయకుడి నిలిచిన విగ్రహం ఉంటుంది, గుడి లోపలికి పోవాలంటే షర్ట్ ఇప్పేసి పోవాలి. ప్లస్ ఫారినర్స్ని లోపలికి అసలు అలౌ చేయరు. మెయిన్ టెంపుల్ ఇదే అనమాట.
ఇక్కడ నాకు తెలిసి మన వాళ్ళకంటే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. ఫారినర్స్ కూడా మన వాళ్ళకనే ఉన్నారు, పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. ట్రాఫిక్ జామ్. అరే నువ్వు అట్లకి వెళ్ళి వస్తావా రాబోయ్? గల్లీలో కారు పడుతుందా ఇంతకీ? ముంగటికి వెళ్ళి ఆటో వస్తే మాత్రం మొత్తం జామ్ అవుతుంది. సీదా బీచ్ కాడికే వచ్చేసినాం మనం, సీదా బీచ్ కాడికే వచ్చేసినాం మనం. మసాలాల వాసన వస్తుంది. వావ్ 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 వావ్. పెట్టేసామా? జబ్బరస్ ఉంది అవి అయితే. ఫైనల్గా మనకి స్టే అరేంజ్ అయిపోయింది. ఇక ఇక్కడ గుడిసెలలో చిన్న టెంట్స్ లెక్కున్నాయి కదా, టెంట్స్లో బీచ్లో వేసుకుందాం అంటే బీచ్లో పర్మిషన్ లేదంట. సో ఇది కొంచెం కొండ మీద ఉంది, ఫస్ట్ టైం వచ్చినాను నేను. ఇది కూడా రాత్రి మన పని టెంట్లలోనే ఫస్ట్ లగేజ్ అంతా అన్రాప్ చేసుకొని లాకర్స్ ఉన్నాయి, లాకర్స్లో అవైలబుల్ థింగ్స్ పెట్టుకొని మిగతా అన్ని టెంట్స్ పక్కకు పెట్టుకున్నా నడుస్తా అని చెప్పిండు. ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అవుతాం, ఫుడ్ ఆర్డర్ చేసాం, తిందాం, పనుకుందాం, రేపు పొద్దున్నే సన్ రైజ్ టైంకి లేదాం. సో మన రెస్టారెంట్ అనమాట ఇది, అసలు గాలి వస్తలేదు, లోపల ఫ్యాన్ లేదు, ఏం లేదు. మనోడు ఏమంటాడు అంటే లోపల కూర్చొని మాత్రమే తినాలంటాడు, లేకుంటే తినకండి అంటుండు. క్యాకరే భాయ్ బాహార్తో హవా అన్నయ్య అరే పసినే చూడరే నా వాళ్ళతో దయకో లోకం అరే హమ్ లోగ్ కామ్ వాలే యా ఫిర్ యహాన్ పే హోటల్ మే రహనే కే లియే ఆయే అరే హమ్ లోగ్ కామ్ వాలే యా ఫిర్ యహాన్ పే హోటల్ మే రహనే కే లియే కొంచెం సౌండ్ తగ్గి సౌండ్ తగ్గించి. మేముంటున్న ప్లేస్ పేరు హాస్టల్ అవీస్, AVIE అనుకుంటా, ఐఫ్ ఐఎమ్ నాట్ ష్యూర్. నేను కింద డిస్క్రిప్షన్లో వచ్చేస్తా. ఫుడ్ ఇస్ గుడ్ బట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో మనం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టుంది, వాళ్ళు మనకు సర్వ్ చేస్తున్నట్లేదు. ఎవ్రీబడి ఆర్ ఈక్వల్, కానీ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి. అది నువ్వు నిలబెట్టుకోలేవనుకో, అంటే నువ్వు ఒక కస్టమర్ నీ దేవుడు అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు నీ కస్టమర్నే నువ్వు పనిచేయరా అని చెప్తే లాభమే లేదు. అన్నీ పక్కకు పెడితే ఇక్కడ వ్యూ జబ్బరస్ ఉంది. నైట్ అయిపోయింది కాబట్టి నేను వ్యూ చూపెట్టలేకపోతున్నా, రేపు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వ్యూ చూపిస్తాను మీకు. ఎన్ని కష్టాలు పడి అన్ని రోడ్లు తిరిగి గోకర్ణ వరకు అయితే చేరుకున్నా. గోకర్ణ తర్వాత రేపు పొద్దున ప్లాన్ చేయిందో రేపు పొద్దునే చెప్తా. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాడు మీ మోటో జాకీ రైడ్ విత్ విజే. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ కొట్టాలి, షేర్ కొట్టాలి, తెలుగు మోటో బ్లాగర్ని సపోర్ట్ చేయాలి. గుడ్లా గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్.